హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ హబ్. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సర్పంచ్ అంటే కేవలం వీధి లైట్లు, సిమెంట్ రోడ్లు, మురికి కాలువలను క్లియర్గా చేయించడం ఇలాంటి విషయాలే కాకుండా మిగతా విషయాలు, రైతులకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఓటర్కు సంబంధించిన విషయాలు కావచ్చు, ఎడ్యుకేషన్కు సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగా కుల వృత్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, అన్ని విషయాల్లో కూడా సర్పంచ్కి అవగాహన ఉండాలి. కాబట్టి సర్పంచ్ అభ్యర్థులు అన్ని విధాల ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే సర్పంచ్ ఉన్నట్లయితే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గ్రామ సర్పంచ్కి సంబంధించిన అర్హత లేనటువంటి వాళ్ళు, అనర్హులు గురించి కొన్ని విషయాలు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గ్రామ సర్పంచ్గా పోటీ చేసేదానికి అర్హత లేనటువంటి వ్యక్తులు, బెయిల్పై విడుదలైనటువంటి వాళ్ళు పోటీ చేయడానికి అవకాశం లేదు. బెయిల్పైన విడుదలైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పర్సనల్ కానీ లేకపోతే భూ తగాదాల విషయంలో కానీ ఇది వరకు ఏ విధమైనటువంటి కోర్టును ఆశ్రయించినట్టయితే వాళ్ళు బెయిల్ పైన విడుదలైనట్లయితే వాళ్లకు అవకాశం ఉండదు. అదేవిధంగా ఆర్థిక పరంగా దివాలా తీసినటువంటి వ్యక్తి కోర్టును ఆశ్రయించినట్టయితే, అతను ఐపీ పెట్టుకున్నట్లయితే అతను కూడా అనర్హులు. ఒకవేళ ఐపీకి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కూడా అనర్హులే. అదేవిధంగా ప్రభుత్వ పనులు పొంది కాంట్రాక్టులు చేసినటువంటి వాళ్ళు కూడా ఈ గ్రామ సర్పంచి పదవి పోటీ చేయడానికి అనర్హులు, అర్హత లేనివారు అని చెప్పుకోవచ్చు. మతి స్థిమితం సరిగా లేని వాళ్ళు, చెవిటివారు, మూగవారు గ్రామ సర్పంచిగా పోటీ చేయడానికి అర్హత లేదు. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు పోటీ చేయరాదు. ఇద్దరు పిల్లలు ఉండి మరి ఒకరిని దత్తత తీసుకున్న వాళ్ళు కూడా ఈ గ్రామ సర్పంచిగా పోటీ చేయడానికి అర్హత లేదు. అదేవిధంగా ఒకే కాన్పులో కవలలు పుట్టి అంతకుముందు ఒక సంతానం కలిగి ఉన్న వాళ్ళు అయితే గ్రామ సర్పంచిగా పోటీ చేయడానికి అర్హులు. వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అనర్హులే. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎవరైతే ఎంప్లాయీలు ఉంటారో లేకపోతే పదవులు అనుభవిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా గ్రామ సర్పంచ్గా అనర్హులే. స్థానిక సంస్థల ఉద్యోగులు కూడా అనర్హులే. సాగునీటి వినియోగదారుల సంఘం సభ్యులు కూడా అనర్హులే. అదేవిధంగా విలేజ్లలో అంటే గ్రామ పరిధిలో పనిచేసేటువంటి అంగన్వాడి వర్కర్లు కూడా అనర్హులే. దేవాదాయాలు, మత సంస్థల చైర్మన్లు, ఆర్టీసీ ఎంప్లాయీస్, సింగరేణి కాలేజ్లో పనిచేస్తున్నటువంటి కొంత హోదా కలిగినటువంటి వాళ్ళు కూడా ఈ గ్రామ సర్పంచ్గా పోటీ చేయడానికి అనర్హులు. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా 25% కంటే ఎక్కువ పెట్టుబడి కలిగిన సంస్థలు, కంపెనీ మేనేజింగ్ ఏజెంట్లు, డైరెక్టర్లు, మేనేజర్లు, కార్యదర్శుల స్థాయి ఎన్నికల్లో పోటీ చేయరాదు. ఎవరైతే గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.